హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివీనిత్వి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి ఈ వాల్ట్ వీడియోలో మనము పదవ అధ్యాయం అంటే కార్తీక పురాణంలో పదవ అధ్యాయం పదవ రోజు గురించి తెలుసుకుందాం ఇది కూడా అజామీలుని పూర్వజన్మాంత వృత్తాంతమే అయితే జనకులు జనకుడు వశిష్ఠుల వారిని ఇలా అడిగారు మునిశ్రేష్ట ఈ అజామీలుడు అసలు ఎవరు వాడి పూర్వజన్మం ఎట్టిది పూర్వజన్మంలో ఎట్టి పాపం చేసి ఉన్నాడు ఇప్పుడు ఈ విష్ణుదూతల వైకుంఠాన్ని ఎందుకు తీసుకొని పోయారు తర్వాత ఏం జరిగింది అని చాలా కుతూహలగా వశ జనకుడు వరుషుల వారిని అడిగారు అప్పుడు ఆ నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనకన జనక హజామీనుని విష్ణుదూతలు వైకుంఠముకు తీసుకొని పోయిన తర్వాత యమకింకరులు తన ప్రభువు ధర్మరాజుకి దగ్గరికి పోయి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామీరుని తీసుకొని వచ్చటకు వెళ్ళగా అక్కడికి విష్ణుదృతలు వచ్చి మాతో వాదించి అజామీలుని విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకొని పోయినారు మేము చే చేసేదేమీ లేక చాలా విచారిస్తూ ఇక్కడికి వచ్చాము అని భయకంపితులై విన్నవించుకొనిరి అవునా ఎంత పని జరిగను ఎప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చు అని యముడు తన దివ్యదృష్టితో అజామీరుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అదియా సంగతి అని అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసన్ని నామస్మరణ చేసి ఉండను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకొని పోయినారు తెలియక కానీ తెలిసి కానీ మృతి సమయమున హరినామస్మరణ ఎవరు చెయ్యుదరో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగిను కదా అని అనుకున్నాను అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒక శివాలయంలో అర్చకుడుగా ఉండేవాడు అతడు తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచార్య శివరాధన చెయ్యక శివాలయం యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూప దీవ నైవేద్యములు పెట్టక దుష్ట సహవాసములు మరిగి విచలవిడిగా తిరుగుచు తిరుగుచుండడి వాడు ఒకప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములు ఉంచి పరుకొనేవాడు అలాగే ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధము ఉండేది ఆమె కూడా అందమైన తగిన చేత చేయనది లేక ఆమె భర్త చూచి చూడనట్లు ఉండి భిక్షాటనకే ఊరులో తిరుగుచు ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడిపేవాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరగాయలను పెట్టుకొని అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి ఎక్కువగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టు అని భార్యతో అనను అందులో ఆమె చిదరించుకొని నిర్లక్ష్యంతో కాలు కడుగుంటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి కూడా చూడక వి ఆ బ్రాహ్మణునిపై మనసు కలది అయి మగని తులనా అంటే ఆ బ్రాహ్మణుడిపై మనసు పడి ఈ తన భర్తని కోపం వచ్చి మూలతో మూలన కర్రతో కొట్టేసింది అప్పుడు ఆమె భర్త చేతి నుంచి లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసివేశాను అతడు చేయనోది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇక ఇంటి ముఖం పట్టరాదని తలపోసి దేశయాటన వెళ్ళిపోయాడు భర్త ఇంటి నుంచి వెళ్ళిపోయాను కదా అని సంతోషించి ఆమె రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చొని ఉండగా ఒక చాకలివాడు ఆమె ఆ దారిని పోవుచుండెను అతన్ని పిలిచి ఓయి నీవి రాత్రి నాతో రతిక్రీడ చేస్తావా అని కోరెను అంద నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడితివి నేను నీచేస్తుల కూరను చాకలివాడిని మీరు ఈ విధముగా పిలుచుట యుక్తము కాదు నేనింటి పాప పనులు చెయ్యను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాడు ఆమె ఆ చాకలివాణి అమాయకత్వపు లోలోన నవ్వుకొని అతడి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చుకును కడకేగి తన కామవాజ తీర్చమని పరిపరి విధములుగా ప్రతిమాలి ఆ రాత్రి అతనితోనే గడిపి ఉదయం ఇంటికి వచ్చి అయ్యో నేనేందటి పాపం అగ్ని అగ్నిసాక్షిగా పెళ్లాడిన వచ్చిన భర్తని ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంచకు లోనయ్యి మహా అపరాధము చేసి తిని అని పశ్చాపాదం పొందింది ఒక కూలివాణ్ణి పిలిపించి కొంత ఇచ్చి తన తన్ తన భర్తని వెతికి తీసుకురావాల్సిందిగా నదిగా పంపెను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులు క్షమించమని ప్రార్థించను అప్పటి నుండి ఆమె మంచి నడవడిక సవలంబించి భర్త అనురాగమునకు పాత్రులయ్యాను కొంతకాలమునకు శివార్చనకు ఏదియో వ్యాధి అంటే అక్కడున్నాడు కదా ఒకడు అతనికి వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించుచునను అతడు రౌర రౌరవాది నరక పడి నానా బాధలు పొంది మరలా జన్మనెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునికి కుమారుడైన కార్తీక మాసము నదం నదీ స్నానము చేసి దేవత దర్శనము చేసి ఉండటం వలన నేడు జన్మము జన్మముల పాపములు నశించుటచే అజామీరుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలంలో నారాయణ అని శ్రీహరిని స్మరించడం వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుడు భార్యగు ఆ కామిని కూడా రోగస్తురాలై చనిపోయెను అనేక యమయాతనలు అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించెను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూ చూపించగా తండ్రి గండమున పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పెను మాలవాడు శిశువును తీసుకొని పోయి అడవి ఎందు వదిలెను అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తనతో ఇంట దాసికిచ్చి పోషించమనెను ఆ బాలికని అజామీలుడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతము ఇదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన కర్మములు శ్రీహరి కథ కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావము వలన ఎటువంటి వారైనా మోక్షము పొందగలరు కావున కార్తీక మాసమందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారికి இய பரம சுகமுல பந்ததரு இது பதவ அதம் கார்த்திகுராணம் சமா நமோ நாராயணாய மரி பதவ ரோஜு தினக்கூட வில நூனெசி அலகே தானமுல சுவய்பாக்கம் நூனெண்டே தானமுி அலகே ఓ పూజించవలసిన దైవము శివుడు అలాగే జపించవలసిన మంత్రము ఓం మహా మదేబాయ స్వాహ ఓం మహా మదేబాయ స్వాహ ఇలా ఈ జప మంత్రాన్ని ఈరోజంతా కూడా జపించడం వల్ల యశస్సు ధనలబ్ధి అనేది లభిస్తుంది ఇందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను సర్వేజన సుఖిన భవంతు